అందరికీ నమస్కారం అండి, స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు మన వీడియో వచ్చేసి 2022 సంవత్సరంలో రానున్నటువంటి రెండవ చంద్రగ్రహణం అనేది ఎప్పుడు ఏ తేదీన వస్తుంది, అలాగే గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు ఎప్పుడు, భారతదేశంలో ఈ గ్రహణ ప్రభావం అనేది కనిపిస్తుందా, ఏ రాశుల మధ్య ఈ గ్రహణం అనేది సంభవిస్తుంది అనే తదితర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఈ సంవత్సరం అంటే శ్రీ శుభకృత్ నామ సంవత్సరము 2022 నవంబర్ 8వ తేదీన మంగళవారం రోజున కార్తీక శుక్ల పౌర్ణమి రోజున రాహుగ్రస్త గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుందండి. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అయినా కానీ మన భారతదేశంలో మాత్రము పాక్షిక చంద్రగ్రహణంగా మనకి కనిపిస్తుంది. అంటే మనకి సంపూర్ణంగా ఉండదండి, కానీ దీని ప్రభావం మాత్రం మనకి భారతదేశంలో కనిపిస్తుంది, కేవలం పాక్షికంగా ఉంటుంది. అయితే ఇప్పుడు గ్రహణం గడియల గురించి పరిశీలించినట్లయితే, గ్రహణ పట్టు విడుపు సమయాల గురించి తెలుసుకున్నట్లయితే కనుక, చంద్రగ్రహణ ప్రారంభం సమయం అంటే స్పర్శకాలం కానీ పట్టు సమయం వచ్చేసి నవంబర్ 8 మంగళవారం రోజున మధ్యాహ్నం పూట 2:28 ప్రారంభమవుతుందండి. అలాగే చంద్రగ్రహణం యొక్క నిమీలన కాలం పరిశీలించినట్లయితే మధ్యాహ్నము 3:45. చంద్రగ్రహణం యొక్క మధ్యకాలం కనుక మనం చూసుకున్నట్లయితే సాయంత్రం 4:28. చంద్రగ్రహణం యొక్క ఉన్మీలన కాలం పరిశీలించినట్లయితే సాయంత్రం 5:11. అలాగే చంద్రగ్రహణం యొక్క మోక్షకాలం అంటే విడుపు సమయం చూసుకున్నట్లయితే సాయంత్రం 6:18 ఉంటుందండి. అయితే ఈ భారత కాలమాన ప్రకారం లెక్క చూసుకుంటే కనుక గ్రహణం ప్రారంభం మరియు ముగింపు వచ్చేసి నవంబర్ 8 మంగళవారం రోజున మధ్యాహ్నం పూట 2:28 ప్రారంభమయ్యి సాయంత్రం 6:18 ముగుస్తుంది. ఈ లెక్క ప్రకారము గ్రహణ సమయం మొత్తము 3:40 ఉంటుందండి. కానీ మన భారతదేశ కాలమాన ప్రకారము భారతదేశంలో మనకి గ్రహణ సమయం కానీ దాని ప్రభావం కానీ ఎప్పటి నుంచి ఉంటుంది అంటే నవంబర్ 8వ తేదీన మంగళవారం రోజు సాయంత్రం పూట 5:27 నుండి 6:18 వరకు మనకి గ్రహణ ప్రభావం కానీ గ్రహణం కనిపిస్తుందండి. అయితే ఇది కేవలం 1 గంట సేపు మాత్రమే ఉంటుంది. అంటే మనకి గ్రహణము స్పర్శకాలం కానీ పట్టు సమయం కానీ కనిపించదండి, కేవలం విడుపు సమయం మాత్రమే మనకి భారతదేశంలో కనిపిస్తుంది, కొద్దిసేపే ఉంటుంది. అయితే ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు తప్పకుండా గ్రహణ నియమాలనేవి పాటించాలి. అటు ఇటు కదలకుండా విశ్రాంతి తీసుకొని భోజనం కూడా గ్రహణానికి 3 గంటల ముందే చేసేసి ఉండాలండి. ఈ గ్రహణము భరణీ నక్షత్రము మేషరాశిలో సంభవిస్తుంది కనుక ఈ నక్షత్ర జాతకులు గ్రహణాన్ని చూడకూడదు. సో తెలుసుకున్నారు కదండి మనకి ఈ 2022 సంవత్సరంలో రానున్నటువంటి 2వ చంద్రగ్రహణం గురించి. మన ఫర్దర్ వీడియోస్లో అసలు గ్రహణం యొక్క నియమాలు ఏమిటి, అలాగే గ్రహణం రోజు గర్భిణీ స్త్రీలు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, ఏ రాశుల వారికి ఇవి అనుకూలమైన ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అనేవి ఏర్పరుస్తుంది గ్రహణం అనే విషయాల గురించి తెలుసుకుందామండి.